నేను కాలేజ్ డేస్లో ఫైన్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు డ్రామా చేసేటప్పుడు స్టేజ్ మీద కంటిన్యూస్గా నేను ఉంటాను కాబట్టి నాలో నేను ఇంకా డీప్ లెవెల్ టిష్యూస్ లెవెల్కి నా బ్రెయిన్ వెళ్ళిపోతుంది నా క్యారెక్టర్లోకి. ఇక్కడ ఏంటంటే సార్ కట్ సార్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సార్ ఒక వన్ మోర్ సార్ అలాగే అలాగే మెల్లిగా అంటే ఇక్కడ ఎమోషన్ కట్ అవుతుంది. మనకి డ్రామాలో ఉంటాం కాబట్టి నిజంగా చెప్తున్నా డ్రామా వేసేటప్పుడు ప్యూర్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకి సాడ్ సీన్ ఉంటే తెలియకుండా వచ్చేస్తాయి ఇక్కడ రావు లెజరన్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సార్ నువ్వు ఇదే వేరే ప్రొడ్యూసర్ ఎవరికైనా సార్ యాక్చువల్ లోపల నుంచి కెమెరాలో బయటకు వస్తుంది సార్ బయటకు వచ్చి ఇలా కార్లు ఎత్తున ఎక్కుతారు సార్ ఇలా కార్లో పెడతాను సార్ వ్యాక్యూమ్ బేస్ ఫిక్స్ చేస్తాను సార్ ఇలా ఫ్రంట్ సీట్ ఇక్కడ కూర్చుంటారు సార్ ఇలా కంటిన్యూ అక్కడ ఇటు దిగుతారు సార్ ఈ హీరో దిగుతారు నడిచి ఎత్తుంది ఎందుకు అది ఇలా అంటే నాకు అలాంటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా అలా అంటుంటే నీలో క్రియేటివ్ డైరెక్టర్స్ ఎవరైనా చెప్తుంటే ఎవరన్నా అంటుంటే ఇలా ప్రొడ్యూసర్లో అలా ఎందుకు కట్ చేయొచ్చుగా అట్టే చేసుకోండి అంటే ఇలా ఎందుకు ఇంకా మేము మేకప్ లో మా ఇంట్లో ఫోన్ లో షార్ట్ తీసుకుంటాం మీరు వేసుకోండి బగాసాజ్ గారు చెప్పారు నాకు ఒకసారి కూర్చుని ఉంటే ఇద్దరం ఫస్ట్ లోన్ అంటే ఆయన ఒక టీవీ సీరియల్లో ఒక ఆయనకి తెలుసు ఒకటి అన్నారు ఏంటన్నయ్య అన్న నా ఫస్ట్ సినిమా ప్రేమ స్వాగతం ఆయన కాంబినేషన్ అప్పుడు చెప్పారు ఏంటన్నయ్య అన్న నాకు ఫస్ట్ లోరా నేను అప్పట్లో క్లాసెస్ చెప్పేవాడిని యాక్టింగ్కి నాకు ఒక టీవీ దీంట్లో లాయర్ క్యారెక్టర్ వచ్చిందిరా అన్నయ్య అక్కడి నుంచి 5 ఇయర్స్ లాయర్ రా నేను 3 కోట్లు కుట్టించుకుని పెట్టుకున్నాను రా అని చెప్పారు. ఇప్పుడు కలర్ ఫోటోలో చేశాను కదండి దాంతో మొత్తం అన్ని హీరోయిన్ బ్రదరో హీరోయిన్ సపోర్టో ఇన్స్పెక్టరో కేసీడే డీల్ చేస్తాడు ఇవే వస్తున్నాయి నాకు. ఓ దాంట్లో షర్ట్ వేస్తున్నానండి ఓ దాంట్లో టీ షర్ట్ వేస్తున్నాను ఓ దాంట్లో ఫుల్ యూనిఫామ్ వేసుకుంటున్నాను ఇంకో దాంట్లో జాకెట్స్ ఎలా ఈ రకంగా మేనేజ్ చేస్తాను ఫ్యాక్ట్ అయితే. సో ఈవిడతో వర్క్ చేస్తున్నప్పుడు ఈవిడలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పు నీకు. ఓహో మీరహా మీరు జూబ్లీ హిల్స్ బ్యాచ్ కాదు అంటే ఇప్పుడు వేసుకుంటూ ఉంటారు చూసారా మీరు హై హీల్స్ కాదే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ మీరు లోఫర్స్ బ్యాచ్ ఓహో ఓకే నేను అబ్జర్వ్ చేయలేదన్నా నేను అందరిలాగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ బ్యాచ్ అనుకున్నా ఇలా హై హీల్ పాయింట్ హీల్ అనుకున్నాను అమ్మో ఓకే నవమి మంచి పేరండి శ్రీరామ నవమి అనే సినిమా చేసినప్పుడు మీరు యాక్ట్ చేయండి అందులో ఎందుకంటే మీ పేరు పోస్టర్ మీద కూడా ఉంటుంది. సో లొకేషన్కి వచ్చాక మీరు ఎలా ఫీల్ అయ్యారు మూవీ యాక్ట్ చేస్తున్నప్పుడు విజయ్ తన డైరెక్షన్లో అంటే ఇప్పుడు తను ఎమోషనల్ సీన్ చెప్తున్నాడు అనుకోండి అని హ్యాపీగా ఫీల్ అయ్యారా ఎమోషనల్ సీన్స్ ఏమీ లేదు హ్యాపీగా కొంచెం సార్ ఏంటి జైలుకి పోయినప్పుడు మాత్రం కొంచెం ఎమోషన్ గా ఉంది అండ్ నేను వాళ్ళు ట్రై చేస్తున్నా సార్ కొంచెం నాకు ఒకనొక ఒకనొక సందర్భంలో ఒక నేను మామూలుగా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు అన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారండి ఏంటి ఎలా ఉన్నారా ఏంటి అని మాట్లాడుతుంటే భయ్యా కొంచెం ఇది ఓవర్గా ఉంది అన్నారు. ఓవర్ ఏంటి అన్న లేదు కొంచెం ఇది అతిగా ఉంది ఇలా అవి మీకు తెలీదు మా ఏరియాకి ఒకసారి రండి ఏంట్రా ఏం చేస్తున్నా అంత ఉంటుంది అక్కడ ఇప్పుడు అక్కడ విలేజ్లో చేసేది ఇక్కడ ఓవర్ అనిపిస్తుంది ఇక్కడ చేసేది మేబీ బాలీవుడ్ వెళ్తే ఓవర్ అనిపించవచ్చు అక్కడ చేసేది మేబీ లండన్లో చూసినప్పుడు ఓవర్ అనిపించవచ్చు. ఈ ఓవరా లైటా హయ్యా అనేది డిపెండ్ ఆన్ ద లొకేషన్ దట్ వెదర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ ట్రెడిషన్ మీద ఆధారపడి ఉంటుంది అది నేను బిలీవ్ చేస్తాను గ్యారంటీగా.